చేసి నావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నరాల్లో మోగుతుంది క్లారినెట్. అలితో సరదాగా పోటీ పడి చదవటం స్టూడెంట్ కి సరదా, కష్టపడి చదివించడం పేరెంట్స్ కి సరదా, ఇష్టపడి మిమ్మల్ని నవ్వించడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. జరిగిపోయిన సరదాలు కాకుండా ఫ్యూచర్ లో మీరు చేయబోయే సరదాలు ఏంటి? నా పేరు అఖిల్. అఖిల్, ఆర్టీసీ బస్సు లో సులభ్ కాంప్లెక్స్ పెట్టించి నా సరదా తీర్చుకుంటాను. ఉన్నాయి, చాలా ఉన్నాయి. బస్సు వెనకాల వెళ్తుంటే బాగుంటదనా? హాయిగా ఉంటది, గాలి తగులుతుంటది. గాలి వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ కాడ, దాని మీద నువ్వు పడి దాన్ని వాడలేము. నెక్స్ట్, మీతో లాంగ్ రైడ్ వెళ్ళాలని నాకు సరదా. ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్ళాం కాబట్టి ఇక్కడే బైక్ ఉన్నట్టు ఊహించుకొని ఇక్కడే రైడ్ చేద్దామా? ఇక్కడ నాతో రైడ్ అవ్వాలా? ఎస్. బండి స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు బైక్ ఎక్కాలి. బైక్? నీ హైట్ కి ఏ బండి కావాలి? స్కూటీయా? స్కూటీ అయితే కరెక్ట్ కదా. అల్లో నా, ఓకే, స్టార్ట్ చేసి ఎక్కు. ఎక్కావా? పక్కనే పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది, కొంచెం పెంచుంది, నాకు అది నచ్చింది. ఈ అమ్మాయి బండి కూడా అయిపోయింది, దాంతో డ్యాన్స్ చేద్దాం అంటే బండి ఆపాల్సింది, నేను ఆపేసింది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, మన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు పిఎం గా మీరు, మీరు సీఎం గా నేను ఎమ్మెల్యే ఉండాలనేది నా ఒక సరదా. ఇంకేం కావాలి? ఇంకేముందా? ఆయనకి అర్హత ఉంది, మనకి అర్హత లేదు. ఎమ్మెల్యే అయితే ఓకే, కానీ సీఎం లో అంత సీన్ లేదు, నాకు లేదు. మీరు చేశారు భయ్యా? నేనేం చేస్తాను, తీసి కదా భయ్యా. అబ్బో, దానికి చాలా కథలు ఉన్నాయి భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చో భయ్యా. హలో అలీ గారు. హాయ్. అందరు ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటారు, నేను ఫేర్ అండ్ లవ్లీకి బదులు ఫెవిక్ క్విక్ పూసుకోవడం నా సరదా. పెళ్ళైందా? అవ్వలేదు. పెళ్ళైన తర్వాత ఫెవిక్విక్ వేసుకొని మీ ఆయన్ని పిలు, అలా ఉండిపోతారు, అతుక్కుపోతారు. వెరీ గుడ్, ఓకే, సూపర్, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మీ సరదా నా సరదా అయిపోయింది, మన గెస్ట్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లా పళ్ళు. తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. చాలా అంటే నాకు శివారెడ్డి వచ్చి కనిపించాడు, మా తమ్ముడు వస్తున్నట్టు నాకు తెలీదు. సర్ప్రైజ్గా పక్క నుంచి ఇలా తీసుకొస్తుంటే నేను ఐటెం తీసుకొస్తున్నాను, హెక్ చేస్తే వీళ్ళు తీసుకొచ్చాడు మామండి. నాకు ధైర్యం చాలక తమ్ముడిని సపోర్ట్ చేసుకున్నాను. అవునా? ఈ విషయం వీళ్ళు కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం అంటే ఇన్ని ఎపిసోడ్లలో సర్ప్రైజ్గా తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టారు. హవర్ యూ శివారెడ్డి? ఫైన్, థ్యాంక్ యూ అన్న. ఖయ్యూం, హవర్ యూ? గుడ్. ఓకే, అంటే నీకు చెప్పారా వీళ్ళు ఈ షోకి సర్ప్రైజ్ ఉంటది? నన్ను చెప్పారు, చెప్పొద్దు అని చెప్పారు నాకు. అన్నకి అసలు చెప్పొద్దు. బేసిక్ గా చాలా మంది సెలబ్రిటీ సర్ప్రైజ్ ఉంటారు, కానీ ఫస్ట్ టైం హోస్ట్ సర్ప్రైజ్ అని చెప్పేసి నాకు ఇలా చెప్పారు. అంతేనా? అంతే. నాకేమైనా ఇంకా సర్ప్రైజ్ ఏమైనా ఉన్నాయండి? బాబీ బిజీగా ఉంది, తెలియకుండా నా పాత్రలు ఎవరిని ఏమన్నా తీసుకొచ్చి. ఖయ్యూం అండ్ శివారెడ్డి, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, కూర్చోండి. జనరల్గా ఎలా ఉంటుందంటే మన షోలో ఒక గెస్ట్ వస్తున్నారంటే వాళ్ళ హిస్టరీ గురించి మనం చెప్పుకుంటాం, వాళ్ళ గురించి ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు
వీళ్ళిద్దరి గురించి వాయిస్ ఓవర్ విందాం. ఒకరు మిమిక్రీతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు, ఇంకొకరు తన కామెడీ యాక్టింగ్ తో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఒకరి మిమిక్రీకి ఎంతటి స్టార్ అయినా ఫిదా అవ్వాల్సిందే, ఇంకొకరి కామెడీ టైమింగ్ కి ఎంతటి వారైనా పడి పడి నవ్వాల్సిందే. వీళ్ళిద్దరూ కలిశారంటే మిమిక్రీ పటాసులు, కామెడీ బుల్లెట్లు పేలాల్సిందే. సరదా చెయ్యాలంటే మా తరువాతే ఎవరైనా అంటూ మన ముందుకొస్తున్నారు ఫన్ బాంబులు శివారెడ్డి, ఖయ్యూమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. సూట్ వేసుకొచ్చా, ఎవరిని ఇంప్రెస్ చేద్దామని అంటే దీనికి చెప్పారా హోస్ట్ మొగాళ్ళని, దీనికి చెప్పారా మొగాళ్ళని, నువ్వేసి ఎక్స్పెక్ట్ చేసావు అమ్మాయి ఉంటుంది మామూలుగా ఎప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది కదా, అట్లా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. నీకు వచ్చిన తర్వాత అనవసరంగా షూట్ వేసుకున్నా, షర్ట్ వేసుకుంటే అయిపోయేది. ఓకే, శివారెడ్డి మంచి డాన్సర్, మంచి సింగర్, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఫోన్లో ఒకసారి ఎవరో ఇచ్చారు, ఇస్తే అమ్మాయిలా మాట్లాడాడు, నేను షాక్ అయిపోయాను. అంటే ఎలా మాట్లాడాడంటే ఏదో ఒకసారి హాయ్ అలీ గారు బాగున్నారా? బాగున్నాను. ఎవరమ్మా మీరు? నేనండి ప్రమీల. ప్రమీల? నేను గుర్తుపట్టలేదే. అదే రాజమండ్రిలో మీరు చదువుకున్నప్పుడు నేను కాలేజ్లో అప్పం బప్పం. కాలేజ్లో రాజమండ్రి పగిలిపోతే నేను కాలేజ్కి వెళ్ళా. అండ్ ఇప్పుడు మా తమ్ముడు ఖయ్యూమ్, మనిషి ఎంత, నీ హైట్ ఎంత? 5'10" 5'10" ఇంత ఇంజక్షన్ చూస్తే కిలోమీటర్ పరిగెడతాడు. అప్పుల అప్పారం అని ఒక సినిమా చేశాం, దాంట్లో మల్లికార్జునరావు గారి కొడుకు వేషం. జ్వరం వచ్చేసింది, ఇంజక్షన్ చేయించడానికి విజయవాడలో అమెరికా హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడ తీసుకెళ్ళి నుంచోబెట్టాం. ఎందుకు తీసుకొచ్చారు? ఇంజక్షన్ కదా, జ్వరం కదా, వద్దు నాకు, నేను ఇలాగే ఉంటాను, ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే తీసుకుంటాను. వాడిని పట్టుకోవడానికి 2 గంటలు పట్టింది మాకు. ఇడిపోయి ఎలాగున్నా అంటే కోళ్ళు పెడతారు చూడు, కోళ్ళని అంత భయం. అండ్ మహా కోపిస్ట్, కోపం ఎక్కువ నాకు లేదు, మా ఫ్యామిలీలో అందరు కోపం ఆడికి వచ్చేసింది. కోపం రాకముందు చాలా సాఫ్ట్గా ఉంటాడు, మంచోడు. ఎవరు జోలికి వెళ్ళడు, వాళ్ళ జోలికి మనం వెళ్తే మాత్రం అంతే, కాయ కచోడి ఇచ్చేస్తాడు మనకి. ఓకే ఖయ్యూమ్, సో రీసెంట్గా పాప పుట్టింది, చాలా క్యూట్గా ఉంటుంది. నీ పాప పేరేంటి? సుహీరా. సో నీకు కొడుకు పుట్టాలనుకున్నావా, కూతురు పుట్టాలనుకున్నావా ఫస్ట్ నుంచి? నేను ఫస్ట్ నుంచి కూతురే అన్న. ఎందుకని? నాకు డాక్టర్స్ అంటే, నాకు గర్ల్స్ అంటే ఇష్టం. ఎందుకు ఎక్కువ అమ్మాయిలు నాతో అట్రాక్ట్ అవుతారు, సో అబ్బాయిలు తొందరగా అట్రాక్ట్. చిన్న చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను, చిన్న చిన్న పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఈ షోకి మేము ఆడొచ్చింది తెలుసా నీకు, అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే ఐ మీన్ లైక్, నేను ఇప్పుడు మా చిన్నపిల్లలు నవ్విస్తే తొందరగా వచ్చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు అయితే ఇలా చూస్తుంటారు నన్ను. నవ్వి ఎట్లా నవ్విస్తారు? ఇలా అంటే పిల్లలు వచ్చేస్తారా? అంటే వచ్చేస్తారు, అందుకోసం ఆడపిల్లలు. ఓకే, ఆబ్వియస్లీ మీకు మీ ఇద్దరు డాటర్స్ ఉన్నారు, ఎక్కువ నేను వాళ్ళని ఎత్తుకున్నాను, మీ కొడుకంటే ఎక్కువ అమ్మాయిలని ఎత్తుకున్నాను, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మా అబ్బాయిని ఎందుకు ఎత్తుకోడు అంటే కొద్దిగా లావాడు, అందుకని ఎత్తుకోరు, చిన్నపిల్ల కదా అందుకోసం. అంటే యాక్టింగ్ కాక వేరే ఏదైనా కూడా చేస్తున్నావా? యా, బిజినెస్ కూడా చేస్తాను. బిజినెస్ కూడా చేస్తున్నావు? ఏం బిజినెస్ చేస్తాను? నేను ట్రేడింగ్ చేస్తుంటా, లైక్ ఆల్మోస్ట్ లైక్ బ్రేవరీస్, ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్స్ ది మసాలా. బ్రేవరీస్ అంటే ఎనర్జీ డ్రింక్ అలాంటిది. సో ఫ్యూచర్ లో ఇంకా మోర్ ప్రొడక్ట్స్ ని కూడా నేను ఇన్వాల్వ్ చేసుకుంటాను నా బిజినెస్. డైరెక్షన్ కూడా నేర్చుకున్నావా? నేను డైరెక్షన్ చేస్తున్నావా అన్న. ఓకే, డైరెక్షన్ కోసం ముంబై వెళ్ళాను, అప్పుడు 2 ఇయర్స్ ఉన్నాను కదా. ఓకే, మేము చెప్పి వెళ్ళాను అప్పుడు, నాకు అడిగారు అక్కడ ఏం చేస్తున్నారా అంటే. అంటే నాకు తెలుసు, మా ఆడియన్స్కి తెలియదు కదా. ఒకసారి ఫోన్ చేసి అంటే 1 ఇయర్ అని చెప్పి వెళ్ళాడు, 2 ఇయర్స్ అయిపోయింది, అక్కడ ఏం పీకుతున్నారా అంటే, అదే ఏం పీకాలో అర్థం కావట్లేదు అంటే, అదే పీకి ఇక్కడ వచ్చి పీకు అన్నారు నాకు మా అన్న. సింగిల్ మీనింగ్ ఏమా చెప్తూ ఉండాలి ప్రతిసారి, లేకపోతే మనకు కూడా నోటీస్ ఇస్తారు. మనకు నోటీస్ ఇస్తారు. నీ నెంబర్ 20 18 19. సో లైఫ్ హ్యాపీగా హెల్ప్ అవుతుంది. ఓకే, టోటల్ గా ఎన్ని సినిమాలు చేసావు ఖయ్యూమ్? నేను ఎగ్జాక్ట్ కౌంట్ చేయలేదు, మోర్ దెన్ 100 మూవీస్ చేశాను. మోర్ దెన్ 100 మూవీస్ చేశాను. ఓకే, ఫస్ట్ సినిమా ఏది నీది? స్వాతికిరణం. కే విశ్వనాథ్ గారిది, అది మొదటి సినిమా. సెకండ్ మూవీ వచ్చి అప్పులప్పారం.
థర్డ్ మూవీ వచ్చి ఏమండే ఆడు వచ్చింది. సీతార్థనారు అబ్బాయి, అక్క చెల్లెళ్ళు చాలా చేశాను. అంటే చిన్నపిన అలా చేసుకుంటూ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక 30 మూవీస్ చేశాను. అంటే ఈ అవకాశం నీకు ఎవరి వల్ల వచ్చింది? అలీగర్ వల్ల వచ్చింది. ఆయన తమ్ముడు ఉన్నాడు, అంటే ఊర్లో ఉన్నాను, స్కూల్లో చదువుకుంటున్నాను నీకు అరౌండ్ 7 ఇయర్స్. సో మీరు అప్పటికి సీతాకో చిల్క సినిమా హిట్ అయ్యింది, కొద్దిగా టీనేజ్ లో వచ్చారు, లైక్ అరౌండ్ లైక్ 2018 లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు మీలాగే నేను ఉన్నాను అని కనిపి, సేమ్ అలీ లాగా ఉన్నాడే అని చెప్పేసి చాలా మంది చెప్పారు. ఈడేమో అలీ, అలీ తమ్ముడు గోలీ అని, సేమ్ అలీగా అలీలాగా ఉన్నారు అని చెప్పేసి నాకు అప్పుడు అలా అవకాశం వచ్చింది. అలా 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 ఇంకా ఎక్కువ ఇవిస్తున్నాను సినిమాల్లో ఎక్కువ చేశాను. సో అలాగా నటుడిగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా, చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఒక పాపకి తండ్రిగా, తండ్రి, ఒక ఒక ఆవిడికి హస్బెండ్ గా, హస్బెండ్, నాకు తమ్ముడుగా. ఓకే, సో జనరల్ గా మా ఇంట్లో మేము 6 మెంబర్స్ ఉంటాం. మా అమ్మకి నేనంటే ఇష్టమే 50%, వీడంటే 102%. లాస్ట్ కదా ముద్దుల కొడుకు, లాస్ట్ కదా సింగిల్ మీనింగ్ సింగిల్ అమ్మా సింగిల్ మీనింగ్ సింగిల్. ఓకే, అండ్ శివారెడ్డి అన్న, నువ్వు వి హనుమంతరావు గారు వాయిస్ చాలా అద్భుతంగా చేస్తావు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఏది మామూలు కోసం ఒకసారి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వి హనుమంతరావు గారి ఇంటికి. ఆయన చాలాసార్లు పిలుస్తూ ఉండిండు బర్త్డేకి, తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంటుంది అప్పుడు పిలుస్తూ ఉంటే, నేను విజయవాడలో ప్రోగ్రామ్ ఉండి ఒకసారి షూటింగ్ ఉండి ఒకసారి మిస్ అయిపోయాను. ఇంకొకసారి ఫోన్ చేసి అరే మా వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు రావాలి అంటే సరే అని పోయినాను. ఆ రోజు కుదిరింది, పోయినాను. ఇంటికి పోయిన తర్వాత మరి శశిధర్ రెడ్డి గారు, తర్వాత కేశవరావు గారు, తర్వాత చాలా మంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ అంతా, ఉత్తమ్ కుమార్ గారు, వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. నన్ను రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇల్లు చూపించి పూజ గదిలోకి తీసుకెళ్ళి అయ్యగారితో ఆశీర్వదించి చూపించి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూర్చోబెట్టి, అరే శివారెడ్డి నా లెక్క మస్తు చేస్తారు, ఒకసారి విన్నావా నువ్వు, నా లెక్కనే సేమ్ టు సేమ్ చేస్తాడు అదే శశిధర్ రెడ్డి నా జర ఇను శివారెడ్డి ఒకసారి చేయలే తమ్మి చెయ్యి ఒకసారి చెయ్యి అనగానే నేను, అరే ఎవరిరా బయట, అరే భోజనాలు అందరికి సరిపోతాయి, లొల్లియాయకురి నీ యొక్క మచల్, అరే లొల్లియాయక చెప్తున్నా కదా అనగానే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ వైఫ్ బయటకు వచ్చింది. ఏమైందండి ఏమైందండి అని ఆయన అడుగుతుంది. అరే నీకు మొగడు మిమిక్రీ, అదే మొగడు మాట్లాడిన దానికి వాడు మిమిక్రీ చేసిందని తెలియదు, అదే తెలియదు అంటే దాని తర్వాత సారీ అమ్మా వదినమ్మా అని చెప్పేసి ఆమె సారీ చెప్పినాడు. చెప్పిన తర్వాత అప్పుడు అన్న, అరే వీడు నా లెక్క మాట్లాడినాడు, పరిశాన్ చేసేటట్టున్నాడు, విని జర జర కంట కనిపెట్టాలి విని, బద్మాషి గారు పరిశాన్ చేస్తున్నాడు. ఇంకేం సంగతి మళ్ళీ ఇట్లా ఇంట్లో భయపడేటట్టు చెప్పు, మంచిగా చెప్పు అని అన్నాడు. అంటే అన్న నిన్ను ఒకరు ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా ఉంటది అన్న, నీ పుట్టినరోజు ఎప్పుడన్నా? జూన్ 16 తమ్మి. ఎప్పుడన్నా? జూన్ 16. ఏ ఇయర్ అన్న? ఎవ్రీ ఇయర్ పిచ్చోడా ఇట్లా అంటూ ఉంటాడు. అలాగే బాగా నవ్విండు, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని చాలా ఆనందపడ్డాడు. ఓకే ఖయ్యూమ్, ఆలీ తమ్ముడుగా పుట్టడం నీకు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? ఫ్రాంక్లీ చెప్పాలంటే నా అదృష్టం మీ తమ్ముడుగా పుట్టాలి. చాలామంది అన్నలు ఇలాంటి అన్నలు దొరకరు తమ్ముడికి, సో మీలాంటి అన్న నాకు దొరికాడు. అది నేను నేను చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న మంచి పని, సో ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా నా లైఫ్ని. ఇది నా అదృష్టం, అది నా ప్లస్. మైనస్ ఏం లేదు. మైనస్ ఏంటంటే లైక్ చిన్నప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నారు ఇండస్ట్రీలో, కామెడియన్గా చూస్తున్నారు, నవ్వించేవారు, ఒక మంచి వ్యక్తి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అదేవిధంగా నేను మీ తమ్ముడు అన్నగానే నాకు కూడా అదే సింబల్ ఉంటుంది, అందరూ నాకు అలాగే చూస్తారు. సో నేను కూడా చాలాసార్లు వేరే సినిమాలు ఇలాగ ఇందాక ఆయన చెప్పినట్టే శివార్డి గారు, ఒక క్యారెక్టర్ కోసం నేను వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ నాకు పిలిచి, అలీ తమ్ముడు అంటే నువ్వు కామెడీ అనుకుంటారు, నేను కామెడీగా నేను విలన్ అంటే నెగిటివ్ చేయాలని నాకు, అంటే నేను చేస్తా ఆ రోలు అంటే సర్లే చెప్తానని చెప్పేసి చాలాసార్లు చాలా సినిమాలు అవకాశాలు పోయినాయి. సో నేను దాన్ని పట్టించుకోలేదు, బట్ అదే నేను నెగిటివ్ ఇంకేం లేదు. అంటే అలీ తమ్ముడు కామెడీ కాబట్టి అలీ తమ్ముడు కూడా కామెడీయే కామెడీ అనుకుంటారు అనుకుంటారు. ఓకే, అంటే తమిళనాడులో సూర్య ఫాదర్ తెలుసా ఎవరు? తెలుసు. ఆయన పేరు శివకుమార్. శివకుమార్ ఆయన హీరోగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, ఆయనకి ఇద్దరు అబ్బాయిలు, ఆయన కామెడీ కూడా చేశాడు. మరి ఆయన కామెడీ చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేశాడు, మరి వాళ్ళిద్దరు అబ్బాయిలు హీరోలుగా ఎందుకు చేస్తున్నారు?
క్యాటర్ చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా. ఎందుకంటే నన్ను చూసేవాళ్ళు చూడగానే హే హే అలీరా అంటారా. సో ఖయ్యూమ్ చూడగానే అరే అలీ తమ్ముడు ఖయ్యూమ్ వెళ్తుంటారా అంటే అదే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే డైరెక్టర్స్ నీ టాలెంట్ ఇంకా చూడాల, నీకు అవకాశం రాలా, వస్తే డెఫినెట్గా నువ్వు దానికి నయం చేయగలవు, టైం వస్తుంది. నేను 16 సంవత్సరాలు మెడ్రాస్లో స్ట్రగుల్ చేశాను. 16 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు ఒక్కరోజు కూడా షూటింగ్ లేకుండా 7 సంవత్సరాలు ఉన్నాయి. భోజనానికి చాలా కష్టమయ్యేది. సో అలా కష్టపడితే ఏదో ఒక టైం వస్తుంది ఒక మనిషికి. శివారెడ్డి నువ్వు ఎంతకాలం వెయిట్ చేసావు? చాలా ఏం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదగటానికి ప్లస్ సినిమాల్లో కూడా ట్రై చేసావు. అవును కదా. నా ఫస్ట్ సినిమా మీతోనే పిటల్ ద్వారా. ఫస్ట్ సినిమా నాతోనే పిటల్ ద్వారా 96-97 రిలీజ్. సో తర్వాత సెకండ్ సినిమా కూడా సర్కస్ సత్తిపండు, మళ్ళీ మీరే హీరోగా, నేను సైడ్ విలన్ గా, చలపతిరావు గారు అసిస్టెంట్ విలన్ గా అసిస్టెంట్. దాని తర్వాత 3వ సినిమా ప్రేమ పల్లకి అని చేశాను, 4వ సినిమా బ్యాచిలర్స్, 5వ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మీతో పాటు నేను హీరోగా చేశాను. అంటే అమ్మాయి కోసం హీరోయిన్ వినీత్ రవితేజ, నేను, మీరు 4 హీరోస్. సో ఇదే సోఫాలో కూర్చుంది మీనా. మీనాని అడిగా, మీనా అమ్మాయి కోసం సినిమాలో ఎవరెవరు ఉన్నారు నీతో పాటు అని. రవితేజ గారు ఉన్నారు, వినీత్ గారు ఉన్నారు, తర్వాత అని గ్యాప్ ఇస్తే అలీ ఉన్నాడు. యా ఎస్ మీరు ఉన్నారు అండ్ ఆయన శివారెడ్డి, శివారెడ్డి గారు అంది. ఇప్పుడు సాంగ్లో ఒక్కొక్కళ్ళం వెళ్ళి పాడుకొని కౌగులించుకునే షాటు మీనాని. మేము 3 గౌగులించుకున్నాం, అంతా అయిపోయింది. ఈడెళ్ళి గౌగులించుకున్నాడు, అమ్మాయి కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది, రీజన్ ఏంటి? మీరు బాగా ఆడుకున్నారు కదా. నన్ను ఏం చేశా, నాకు టెన్షన్ అయిపోయింది పడిపోగానే. అసలు ఎందుకు పడిపోయింది నాకు అర్థం కాలేదు. సో మధ్యాహ్నం బ్రేక్ టైంలో వచ్చాడు అన్న, పొద్దున్న రవితేజ కౌగిలించుకున్నప్పుడు ఏం పర్లేదు బాగానే ఉంది, వినీత్ కౌగిలించుకున్నప్పుడు బాగానే ఉంది, మీరు కౌగిలించుకున్నారు బాగానే ఉంది. అదేంటన్నా నాకు టైంకి వచ్చినప్పటికీ పడిపోయింది అన్న. నేను నాకేం తెలియదు అన్న అంటున్నాను. అరే ఏం పర్లేదు రా, టెన్షన్ పడగా. అమ్మాయిని నెక్స్ట్ అడిగాం, ఏంటంటే డిహైడ్రేషన్ అయిపోయి మంచినీళ్ళు తాక ఇక్కడ కౌగిలించుకోగానే పడిపోయింది. ఓకే. సో తర్వాత కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూకుళ్ళో అద్భుతమైన అవకాశం నీకు వచ్చింది. అన్ని హిట్ మూవీస్ అక్కడ నుంచి. ఇంకా నువ్వు ఇంత మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, గొప్ప పేరు ఉంది నీకు, ఆ దొంగతనాలు చేయడం ఏంట్రా? అదే అలవాటు. అవునా? జాగ్రత్త, మీ జేబులు జాడతా. ఏంటది దొంగతనం చేయడం? దొంగతనం చేసేవంట, కంప్లైంట్ వచ్చింది. అది నిజమా కదా? నేను నాకు తెలిసి ఎప్పుడు చేయలే. మామిడి పండురా, చిన్నప్పుడు అన్న మామిడిపళ్ళు దొంగతనం చేసేవాడు. ఎక్కడది? మా ఇంటి పక్కన ఇంట్లో మామిడి చెట్లు ఉండేటివి రెండు, చాలా తీయగా ఉంటాయి. ఓకే. సో అడిగితే ఇస్తారో లేదో అని చెప్పేసి చెట్టెక్కి తెంపుతా ఉన్నాం నేను మా బ్రదర్. తెంపుతా ఉంటే డోర్ సౌండ్ అయింది, వాళ్ళు డోర్ తీసుకొని వచ్చేసారు చెట్టు దగ్గరికి. చెట్టు దగ్గరికి రాగానే మా బ్రదర్ దూకి పారిపోయినాడు. నేను దూకుదామని ఒక కొమ్మ మీద కాలు పెడుతూ ఉంటే కొమ్మ ఇరిగింది. కాతం అక్కడనే ఆగిపోయినాను చెట్టును పట్టుకొని. ఇంకా వాళ్ళు దా దా అని చెప్పేసి అంటుంటే ఇంకా కొట్టడానికి వస్తే అప్పుడు ఇంకా తప్పించుకొని ఇంటి గురికిన. ఇంటి గురికిన తర్వాత మా అమ్మకి తెలిసిపోయింది. అప్పటికే మాడవాడు బ్రదర్ పోయి చెప్పేసి ఉంటాడు, వాయించింది బాగానే కొట్టింది. కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్పుడు నేను ఎలా పిలిచింది? శివయ్యా, వారి శివ చిన్న ఆవు కొడక, అవ్వకడంత పెడతదా తినిపో. ఎప్పుడు ఆట ఆట అంటాడు ఈయన కుక్కలో కొడుతుంది. పినిగల ఆట లేదు, ఏం లేదు, మనం లేదు, బా నాడు ఇంట్లో కూర్చోడు బాపతే మళ్ళీ సొంతడు కొడతాడు చదువుకోపో అని చెప్పేసి. ఇప్పుడు ఎవరన్నా గుడికి వెళ్తే దేవుడి మీద భక్తితో గుడికి వెళ్తారు, దండం పెట్టుకోవడానికి వెళ్తారు, నువ్వేంట్రా ప్రసాదాలు తింటానికి వెళ్తామంట? అంటే ప్రసాదం ఆశకే పోయేవాడిని టెంపుల్కి. అట్లా ప్రసాదం ఆశ కోసం పోయి పోయి ఆటోమేటిక్ గా భక్తి బాగా పెరిగిపోయింది. పెరిగిపోయి ఇంకా ఎవ్రీ వీకెండ్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే మా ఊర్లో భజన జరుగుతూ ఉంటుంది. సో నేను పాటలు పాడడం, నేను భజన చేయడం, తాళం కొట్టడము, కంజర కొట్టడము, సో అట్లా చేసేవాని అనమాట. ఇంకా పూజారి గారి వాయిస్ కూడా ఇంప్రెస్ చేసేవాడు. అవును, అంటే టెంపుల్కి వెళ్ళి ఆయన వాయిస్ పట్టేశాను అనమాట. ఏమన్నా ఆయన
జనరల్ గా మిమిక్రీ స్టార్ కి ఒకటే ఐటమ్ చేస్తే ఆడియన్స్ కి బోర్ కొడుతుంది, మనకు కూడా ఏదైనా మారిస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా. సో అలాగా ఇటీవల మధ్య కాలంలో నువ్వు ఏమైనా మార్చావా? రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మనం ఏమనుకున్నాం, ఇప్పుడు సపోజ్ మీరు కంటిన్యూగా నన్ను చూస్తున్నారనుకోండి, పక్కన పక్కనే ఉండి నేను ఇవాళ ఇక్కడ ఒక జోక్ నేను ఏదైతే చెప్పానో అదే జోక్ మళ్ళీ ఇంకో దగ్గర చెప్తున్నప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారనుకోండి, మీకు అది బోర్గా లేకపోతే మామూలుగా ఫీల్ అవుతారు, అంత ఎగ్జైట్ ఫీల్ గారు. కానీ ఈ ఊర్లో చేసిన పబ్లిక్కి సూపర్గా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తే అరే సూపర్ చేశాడు కదా అని వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది. సపోజ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి బస్టాప్లో ఉన్నారు, పాత జోక్ చెప్తున్నాను, ఓల్డ్ జోక్. సో అమ్మాయి అబ్బాయి బస్టాప్లో ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అబ్బాయి వచ్చేసి హాయ్ సుంతా బాగున్నావు? హాయ్ రమేష్, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు? నేను బాగానే ఉన్నాను. బా సూపర్, కత్తిలా ఉన్నావు. ఏంటి నువ్వు కత్తిలా ఉన్నావు అంటున్నావు? నువ్వు మాత్రం తక్కువ ఉన్నావు, గడ్డ పర్వాలేవు. సో ఇంత బాగా నవ్వే వాళ్ళని ఎందుకు ఆ జోకు నువ్వు దాన్ని డస్ట్బిన్ లో పడేయాలా అని నా ఫీలింగ్. సో ఇదే జోకు మీరు వినుంటారనుకుందాం, మీకు అది మామూలుగా అనిపిస్తుంది, అరే మనం చేసినా కదరా అని అనిపిస్తూ ఉంటుంది, కానీ వీళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా కొన్ని పాత జోకులు కూడా నేను రిపీట్ చేస్తుంటాను, దానిలో కొత్త యాడ్ చేస్తుంటాను, ఇటు రకరకాలు మార్చుకుంటూ మార్చుకుంటూ. ఇప్పుడు ఏంటంటే ఒక పద్యం ఇస్తే ఒక పోయం ఇస్తే ఎలా పాడతారు వీళ్ళు, లైక్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా, ఇదే పద్యాన్ని చంద్రబాబు గారు పాడితే ఎలా ఉంటారు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కు మింగావా, ఈరోజు చూస్తే అందరం చూస్తా ఉన్నాం, ఆ విధంగా ముందు పోతా ఉన్నాం. ఒకప్పుడు చూస్తే అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు, అమరావతి ఉద్యోగాలు కావాలంటున్నారు, ఆ విధంగా మనం ముందు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఆ మాదిరిగా అనుకుంటూ ఆయన చెప్పు. ఇటు పక్క చూస్తే జగన్ గారు, ఈవేళ చెట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పవచ్చు, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టింద, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకు మింగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, చెట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి నాడ అడుగుతున్నాను అని ఈ విధంగా ఆయన. హేయూ, నీకు నరేష్కి ఎలాగా మీ ఇద్దరికి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? ఏమన్నా అడుగుతుంది సినిమాకి నేను కలిశాను, నేను నరేష్ మా గ్రూప్ లో హైట్ గా ఉన్నాడు, నేను కొద్దిగా షార్ట్ గా ఉన్నా స్కూల్లో, ఆయన నాకంటే 1 ఇయర్ సీనియర్. తర్వాత తెలిసింది నాకు ఈవీ గారి సన్నంత తెలియదు, డైరెక్టర్ గారి సన్నంత తెలియదు, నాతో పాటు కో ఆర్టిస్ట్ అని చెప్పేసి చేస్తున్నాం. ఆ టైంలో మాకు గోసీలు వేసారు, సాంగ్ లో గోసీలు వేసుకోమన్నారు, నేను వేసుకున్నా అందరు వేసుకున్నారు, నరేష్ మాత్రం నేను వేసుకోను అన్నాడు. వేసుకో, ఎందుకు వేసుకో, సాంగ్ లో వేసుకోవాలి, నేను వేసుకున్నానంటే నేను వేసుకోను, కావాలి మా డాడీని చెప్పుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అప్పుడు నాకు తెలిసింది నరేష్ వాళ్ళ అబ్బాయి అని. ఇంత వేసుకున్నాడు గోసి? వేసుకోలేదు. వేసుకోలే, వెళ్ళి అక్కడ ఎక్కడ మొల్లో కూర్చున్నాడు. నువ్వు కూడా గోసి కట్టుకోవడానికి చాలా సిగ్గుపడ్డావు అంట కదా? చాలా సిగ్గుపడ్డా. ఎందుకని? ఎప్పుడు వేసుకోలేదు గోసి, ఫస్ట్ టైం వేసుకుంటున్నాను, అండర్ వేర్ అలవాటు ఉంది, సడన్ గా గోసి వేసుకోమంటే ఎలా వేసుకుంటాడు? చిన్నప్పుడు అండర్ వేర్ వేసేవాడు బగర్ కత్త అంట. మొత్తానికి వేసుకున్నారు? మొత్తానికి వేసుకున్నా, తిట్టారు వేసుకోరా అన్నారు ఆయన, నేను భయపడి వేసుకున్నా. ఓకే, సో అలాగా మీ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు యాక్ట్ చేసినట్టున్నారు? లేదు, మోర్ దెన్ 10 మూవీస్ చేశాను నేను. గోడ దూకేవాళ్ళు అప్పుడు మీ ఇద్దరు? గోడ దూకే వయసులో దూకలేదు. ఇప్పుడు మీ ఆవిడ ఉందనే తను కరెక్టే చెప్పాడు, గోడ దూకాల్సిన వయసులో దూకలేదు, ఇప్పుడు దూకుతున్నావు. ఇప్పుడు దూకుతున్నా? అలాగే లేదు, అలాగే లేదు, లేదు ఎప్పుడు దూకలేదు, ట్రై కూడా చేయలేదు. ఓకే, నేను మీ ఇద్దరిని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పాలి, నిజంగా చెప్పాలి. మదర్ ప్రామిస్ చెప్పు. ఫస్ట్ ఖయ్యంతో షాట్ చేయనా శివారెడ్డితో షాట్ చేయనా? శివారెడ్డి. శివ నీకంటే పెద్దోడు కాబట్టి శివారెడ్డి, శివారెడ్డి అడుగుతాం. నిజం చెప్పాలి రోజు, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీకు? అమ్మయ్యా బతికితే
కాదన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం నేను నా వైఫ్ పిల్లలు హ్యాపీగా ఉన్నాం. అవునరా, హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు నీకు ఇద్దరు ఆడపిల్లలు. ఏ అమ్మా సాతి, మీ ఆయన నీకు కూడా తెలియదు కదా, బయటికి తీస్తానా బాగా విను చెప్పు. అంటే ఒకరికొకరు కలిసి లవ్ కాదు, బాగా లాగ్ వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే అందరూ స్ట్రైట్ స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ రైట్. నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చాలా సిన్సియర్ గా చాలా సాఫ్ట్ గా చక్కగా తెలుగింటి ఆడపడిచలాగా కనబడేది అనమాట. సో నేను మిగతా వాళ్ళు మీ ఊర్లో ఎవరు కనిపించరా? కనిపించలే, నాకు కనిపించలేదు. లవ్ అంటే అదే కదా, ఇప్పుడు ఇంత మంది ఉంటారు ఒక్క అమ్మాయిని చూస్తే మనకు లవ్ కలుగుతుంది అట్లని చెప్పేసి మిగతా అమ్మాయిలు బాగాలేరని కాదు. ఇందులో ఏ అమ్మాయిని చూస్తే లవ్ కలుగుతుంది? ఇంకా అటు చూడలేదు సరిగ్గా, అటు చూడలేదు సిగ్గు ఎక్కువ. సో అట్లా ఆ అమ్మాయి డైలీ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడు. డైలీ వాళ్ళ ఇంటి ముందు ఆ అమ్మాయి కూర్చున్నప్పుడల్లా డైలీ చూస్తూ ఉండేవాడిని వెళ్ళి. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ కూర్చునేది. ఆ స్కూల్ బస్ వచ్చేదాకా ఆమె అక్కడ కూర్చునేది. సో నేను చూసేవాను అనమాట. నేను దూరంగా నిలబడి చూసేవాడు. రోడ్ మీద ఏదో పని ఉన్నట్టుగా అటు ఇటు వెళ్ళేవాను అనమాట. ఇంకా తను బస్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను, లేదా నేను స్కూల్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకంతే అంతే, అట్లే ఉంది ఇప్పటి వరకు. అంతే, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, ఇంకా ఆమె పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది. పేరు పేరు వద్దులే, అలా ఆయన కొడతాడు, వదిలేద్దాం. ఓకే ఖయ్యూమ్ బాబాయ్, ఫస్ట్ క్రష్ ఎవరు మీద నీకు? హీరోయిన్స్ లో నో హీరోయిన్స్ క్రష్ అంటే హీరోయిన్స్ కదా, చాలా మందికి హీరోయిన్స్ ఉంటారు. అవునా? క్రష్ ఓహో నాకు తెలియలే. నాకు మాత్రం అలా చెప్పొద్దు, మన కష్టం నాకు కాదు మేం కాదు. నా ఫస్ట్ క్లాస్ వచ్చి ఉర్మిళ మాత్రం ఉంటారు. ఉర్మిళ చిన్న ఆ రంగిలా సినిమా చూసినప్పుడు అంటే ఏం చూసావు అమ్మాయిలు? నాకు నచ్చింది అంటే నాకు లైక్ నేను యాక్టింగ్ నచ్చిందా, అమ్మాయి నచ్చిందా, అమ్మాయి హైటా మరి అంటే ఒకరికి ఒకరి ఒక టేస్ట్ ఉంటుంది. సో నాకు ఆ అమ్మాయి అప్పుడు అంటే నేను స్కూల్ ఉన్నప్పుడు నాకు ఎంత అప్పుడు నీ వయసు ఎంత? 9th లో ఉన్నాను. 9th లో ఉన్నప్పుడే నీకు అప్పుడే అంటే క్రష్ హీరోయిన్? అంటే ఏదైనా మంచి లైఫ్ చూసుకుందాం, మంచి ఉద్యోగం చూసుకుందాం, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిద్దాం, నీకు అప్పుడే అప్పుడే వచ్చేసిందా? అదే చెప్తే ఇలా ఉంటుంది, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నువ్వు ఫ్యామిలీతో వచ్చావు? ఎస్. వెళ్తే ఫ్యామిలీతో వెళ్తాను నేను. అది అది కష్టం, నోట్ దిస్ పాయింట్. వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తాడు, మేము వెళ్ళేటప్పుడు మేము మా ఫ్యామిలీతో వెళ్తాం. ఓకే, సో అలాగా నీకు అలా అనిపించింది అప్పుడు. ఓకే శివ, ఒక ప్రముఖ నటుడు, ప్రముఖ ఆర్టిస్ట్ నీ ఆల్బమ్ తీసుకెళ్తే నీ మొహం అద్దంలో చూసుకున్నావు అన్నాను. అదే ఆర్టిస్ట్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఈవెంట్ ఏమైనా ఉంటే చెప్తావా అని వచ్చాడు, ఇది నిజమేనా? ఎవరు ఆయన? పేరొద్దు బట్ కానీ నేను ఎప్పుడు నేను తను నన్ను ఇంట్లో అన్నాడు ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నాడు అని అనుకోలే. నేను అది మర్చిపోయే నేను సాయం చేశాను, నేను అది మర్చిపోయే నేను ఆయనని ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళడం అలా చేశాను. సో హ్యాపీగానే ఉన్నాను. తర్వాత నాకు ఒకరోజు అనిపించింది అనమాట, అరే ఇట్లా అన్నాడు కదా అని అనిపించింది. బట్ ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి ఇప్పుడు నేను కూడా టక్కున నాకంటే కింద స్థాయిలో మిమిక్రీ చేస్తున్న వాళ్ళ దగ్గర పోయి నాకేమైనా ప్రోగ్రాంలు ఇవ్వండిరా అని చెప్పేసి అడిగే స్థాయి కూడా రావచ్చు, చెప్పలేదు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి అన్ని రకరకాల. ఆ విషయంలో అతను గొప్పవాడా, నువ్వు గొప్పవాడవా? అతనే గొప్పవాడు, ఎందుకంటే ఆయన అలా అనడం వల్ల నేను కసితో ట్రై చేశాను. మంచే జరిగింది, మంచే జరిగింది చెప్పడం వల్ల. సో ఆయన పేరు చెప్పుకోవడం నీకు ఇష్టం లేదు? ఓకే, అంటే చెప్పిన తర్వాత ఏమన్నా మళ్ళీ పాపం ఒక వ్యక్తి పేరు మనం ఎందుకు అని పెద్ద ఆయన కూడా అయిపోయాడు. ఐ కెన్ గెస్ ఏంటి. మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మామూలుగా మీకి మీ తమ్ముడి నుంచి తీపి గుర్తు ఏముంది, లేదా మీరు ఆయనకు ఇచ్చిన గిఫ్ట్ కానీ లేదంటే ఒక తీపి గుర్తు కానీ ఏమనుకుంటున్నారు మీరు? నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటా, ఎందుకంటే నా తర్వాత ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఖయ్యూమ్ పుట్టాడు.
అంటే తనకి నాకు ఏజ్ డిఫరెన్స్ దగ్గర దగ్గర ఒక 15 to 16 ఇయర్స్ డిఫరెన్స్. సో అంత అంత డిఫరెన్స్. తను ఎప్పుడు కూడా వెళ్ళిపోయి మా అన్న పేరు చెడిపోకూడదు, మా అన్న మంచి పొజిషన్లో ఉన్నాడు, మా అన్నకి ఇంకా పేరు తీసుకురావాలి నేను అని తను ఇప్పుడు అది నా నేను గర్వంగా చెప్పుకోగలను. ఆ పేరైతే ఇంతవరకు తేలేదు, తేడు కూడా. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. మన ఇద్దరికి సంబంధించిన ఒక వీడియో ఉందంట, నాకు కూడా తెలియదు అదేదో. వీళ్ళు చాలా ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఇస్తున్నారు, అదే ట్విస్ట్ అదేదో చూద్దాం ఒకసారి. నేను ఒకసారి వేసుకుంటాము ఆ వీడియో. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. మామ పలికిన మాటల్లోనే తీయని మాటే. కానీ ఏమంటుందంటే నా ఇద్దరు కొడుకులు చల్లగా ఉండాలి, అలా దీవెన ఉండాలి అని ఆశీర్వదించింది. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సంపాదన చూడరు, వాళ్ళు బాగా వాళ్ళు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటారు. బట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోముల్లో పెట్టారు. వాళ్ళే లేకపోతే మనం ఈ భూ ప్రపంచం మీద మనం ఎవరో తెలియదు. మళ్ళీ ఇంత అంటే మనల్ని చేయి పట్టుకొని నడిపించి ఇంత గొప్ప వాళ్ళని చేసిన తర్వాత మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే భారతదేశంలో ఓల్డేజ్ హోములు అవసరం ఉండలేదు, అవసరం లేదు కూడా. బట్ భారతదేశంలోనే ఎక్కువ ఉన్నాయి ఓల్డేజ్ హోమ్. ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. మా తమ్ముడిని తీసుకొని మా అమ్మ మామిడి పళ్ళు అంటే నాకు ఇష్టం, మామిడి పళ్ళు ప్యాక్ చేసుకొని మా అమ్మ ఇక్కడ ట్రైన్ ఎక్కింది, మద్రాసులో దిగాలి. నేను అక్కడ ట్రైన్ ఎక్కా, రాయబండలో దిగా. నేను అక్కడ లేను, మా అమ్మ ఇక్కడ లేదు. ఏం చేయాలి? అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ట్రంకాల్సే. ఏం చేయాలి తెలీదు. నేనేమో రూమ్ ఎక్కడ మార్చానేమో, రూమ్ మార్చానేమో అనుకొని మొత్తం తిరిగి తిరిగి వీడిని పట్టుకొని తిరిగి తిరిగి ఆ మామిడి పళ్ళు ఒక ఆటోవాడికి అమ్మేసి ఆ డబ్బులతోటి ఒక 2 డేస్ ఒక చిన్న హోటల్లో ఉంటే ఎట్లాగైనా సరే మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళని పట్టుకున్నా. మా అమ్మని మా తమ్ముడిని పట్టుకొని తీసుకెళ్ళి మౌంట్ రోడ్ అంటే మౌంట్ రోడ్లో పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది, ఎల్ఐసి బిల్డింగ్. ఆ ఎల్ఐసి బిల్డింగ్ చూపించి అక్కడ సినిమా చూపించి సినిమా చూపించి నాకు బిర్యానీ కావాలి, బిర్యానీ బిర్యానీ మాస్టర్. సో అలాగా అంటే ఇటువంటి స్వీట్ మెమొరీస్ మనం ఎప్పుడు మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మన తల్లిని మన పాత ఇవన్నాయి కదా గుర్తుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు మనుషులు కాదు, ఎవరైతే మర్చిపోలేరో వాళ్ళు ఆలీలు అవుతారు. ఒక టాప్ డైరెక్టర్ నిన్ను కొట్టాడంట, ఎవరు? యాక్చువల్లీ అది నిజానికి నా తప్పేం లేదు, అట్లనే డైరెక్టర్ గారిది కూడా తప్పు లేదు. సో ఆ షూటింగ్ ముందు రోజు జరుగుతూ ఉంది ఆనందం. ముందు రోజు లేట్ నైట్ షూటింగ్ జరిగింది, 2 o'clock వరకు జరిగింది సాంగ్. సో సాంగ్ కాబట్టి నైట్ 2 o'clock వరకు జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము అందులో ఫ్రెండ్స్ క్యారెక్టరు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అంత ఎర్లీగా మమ్మల్ని పిలవర్లే అని అనుకున్నాము. అనుకొని రిక్వెస్ట్ చేశా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మనసంతా నువ్వే షూటింగ్. సో హాఫ్ డే అడిగారు వాళ్ళు. సో వీళ్ళని అడిగితే మేనేజర్ గారు కానీ కో డైరెక్టర్ గారు కానీ డ్యాన్స్ మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా పర్లేదు, ఎట్లాగో నైట్ 2 o'clock అయింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు అన్నట్టుగా ఓకే అన్నారు అందరూ. అన్న తర్వాత నేను డైరెక్ట్ ఆ షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేకప్ వేసుకొని కూర్చున్న తర్వాత ఇక్కడి నుంచి కాల్ వచ్చింది ఈ షూటింగ్ నుంచి, ఏమైంది ఇంకా రాలేదు అని. అదేంటి నేను చెప్పాను కదా నైట్ వరకు 2 o'clock వరకు చేశాను కదా, ఈ మార్నింగ్ వీళ్ళకి ఇచ్చి మధ్యాహ్నం నుంచి జాయిన్ అవుతానంటే లేదు లేదు డైరెక్టర్ గారు రమ్మంటున్నారు, మాస్టర్ గారు కూడా రమ్మంటున్నారు అని చెప్పేసి అనేసరికి నాకు టెన్షన్. ఇక్కడ ఈ షూటింగ్ సరిగ్గా చేయలేకపోయాను, దాంతో టెన్షన్ టెన్షన్ పడి ఫాస్ట్ ఫాస్ట్గా నేను అది కంప్లీట్ చేసుకొని ఈ ఆనందం షూటింగ్ కాడికి వచ్చేసాను.
వచ్చేసరికి డైరెక్టర్ గారు రావడం రావడమే గట్టిగా ఒక మాట అని కొట్టేశాడు శ్రీను వైట్ల గారు. కొట్టం అంటే ఇప్పటి వరకు నా లైఫ్లో 100 సినిమాలు అయినాయి, ఈ 100 సినిమాలలో నన్ను ఎవరు కొట్టింది లేదు. కానీ నేను ఎంతసేపు ఏం ఆలోచిస్తానంటే, నేను చెప్పే వెళ్ళాను కదా, నేను చెప్పకుండా వెళ్ళలేదు కదా అని. కానీ ఆ మ్యాటర్ ఆయన దాకా పోస్ట్ కాదు కదా, ఇప్పుడు మీకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. సో డైరెక్టర్ గారికి ఆ విషయం తెలియకపోవచ్చు, అందుకు అలా కొట్టింటాడు. సో నువ్వు నీ టైం ఇచ్చావు, డేట్ ఇచ్చావు, నువ్వు రాలేదని చెప్పేసి అన్న ఉద్దేశంతో కొట్టింటాడులే అనుకున్నాము. సరే నేను మళ్ళీ తర్వాత దాన్ని ఒక 2-3 రోజులు బాధపడ్డాను, దాని తర్వాత మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత సినిమా హిట్ అయింది, తర్వాత వాళ్ళు హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం అంతా జరిగింది. కానీ శ్రీను వైట్ల గారు మాత్రం నన్ను పిలవలేదు ఏ సినిమాకి. ఆ గ్యాప్ చాలా గ్యాప్ వచ్చింది. అందువల్ల పిలవలేదా, లేకపోతే మామూలుగా నాకు దొరకలేదా, నాకు నేను గుర్తురాలేదా ఏ క్యారెక్టర్కి తెలీదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నమో వెంకటేష్కి పిలిచారు. సో యూరోప్ ట్రిప్ వెళ్ళాము, యూరోప్ వెళ్ళాం కదా. సో అక్కడ అంతా ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి మళ్ళీ దూకుడు ఇచ్చారు. దూకుడు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి సూపర్ డూపర్ హిట్, మళ్ళీ శివారెడ్డి ఉన్నాడు, చేయగలుగుతాడు అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అన్నట్టుగా. దానిలో 4-5 వేరియేషన్స్, ఒక మిమిక్రీ చేస్తూ రామారావు గారు పిఎం అయితే ఎలా ఉంటుంది, 6 కోట్ల ఆంధ్రప్రజానికి అని చెప్పేసి ప్రకాశ్ రాజ్ గారు చూస్తూ ఉంటే ఆయన పిఎం అయినట్టుగా మిమిక్రీ డబ్బింగ్ చెప్పడం, ప్లస్ ఈ అమ్మాయి వేషం కాజా ఆంటీ, కాజా ఆంటీ అమ్మాయి వేషం వేయడం, అదంతా కూడా బాగా సక్సెస్ అయింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చింది, వస్తుంది. దూకుడిచ్చిన తర్వాత మళ్ళీ 4 సినిమాలు చేశారు, ప్రతి అర్థం కావట్లే. ప్రతి ఆర్టిస్ట్ కి, ప్రతి డైరెక్టర్ కి, ప్రతి ప్రొడ్యూసర్ కి సక్సెస్ అలా వస్తుంది, అలా ఫాలో అవుతుంది, మళ్ళీ వస్తుంది, వెయిట్, గ్యారంటీగా వస్తుంది. నీ గురించి ఒక వీడియో వచ్చింది చూద్దాం, ఎవరో ఏదో అడుగుతారంట నిన్ను. ఏది వీడియో ప్లీజ్? అరే నానా కొడతా, మీరిద్దరు ఒక దిక్కున్నారు కదా, మంచిగా ఉండదు రే నానా, నా కొడుకుని ఇంకా పైకి తీసుకురా నానా, మంచిగా తీసుకురా, ఇద్దరు ముద్దుగా ఒక దిక్కు మంచిగా ఉండదు రే నానా, నాకు తృప్తి, నా కొడుకు సరిగ్గా అన్నం తినక ప్రోగ్రామ్ అనుకో పోతా అంటే నాకు ఊకే రంది అనిపిస్తుంది నానా, అది ఒకటే నాకు బాగా బాగున్నది నానా. నేను చెప్తాను నానా, మొదట్లో మేము బాగా కష్టపడ్డాము నానా, అన్నం వండితే మా అమ్మ తిన్నదో లేదో అని చెప్పి నేను ఆడ తినొచ్చిన ఇడ తినొచ్చిన దోస్తులు ఇళ్ళ తినని చెప్పేది, తినకపోవు నానా, నేను తినాలనేది. నా కొడుకు నాకు అడిగి సాధించినప్పుడు నా కొడుకు కడుపు నా పాన పట్టుకుంటుంది. దట్ ఈజ్ అమ్మ, అమ్మ. సో ఎంతసేపు అతను మాట్లాడిన దాంట్లో నా కొడుకు అన్నం తినడు, అన్నము అంటే కొడుకు కడుపు చూసేది తల్లి. సో కాబట్టి అలాంటి తల్లిదండ్రులను ఇందాక మా అన్న చెప్పినట్టుగా కొంచెం దుర్భాషలు ఆడడం కానీ, తిట్టడం కానీ, బైక్ కొనియలేదని నాన్నని తిట్టడం కానీ, అమ్మని తిట్టడం కానీ, డబ్బులు ఇవ్వలేదని, సో అట్లాంటివన్నీ కూడా చేయకుండా. సో మీ అమ్మ చెప్పినా అదే మెసేజ్ వచ్చింది, మా అమ్మ చెప్పినా కూడా అదే మెసేజ్ వచ్చింది. బట్ ఇది మా అమ్మ యాక్చువల్లీ ఇక్కడ లేదు, మరి వీడియో ఎట్లా దొరికిందో నాకు అర్థం కాదు. అలా తెప్పిస్తాను నేను, మా ఇంట్లో లేదు ఇప్పుడు మా అమ్మ, చాలా రోజులు అయింది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అన్నయ్య వాళ్ళ ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో, వాళ్ళు కొత్తగా ఇల్లు కొన్నారు, దాని అక్కడ కానీ వెళ్ళింది అనమాట. సో బాగానే దొరకబట్టారు మా అమ్మని. ఖయ్యూమ్, నీ లైఫ్లో ఎప్పుడైనా ఏడ్చిన సందర్భం ఉందా, బాధపడిన విషయం? బాధపడిన విషయం ఏ విషయంలో బాగా బాధపడ్డావు, ఎవరి విషయంలో పడ్డావు? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నాకు రాలేదు, ఎందుకంటే మీలాంటి అన్న ఉండ కాబట్టి. సో బాగానే హ్యాపీగా ఉండేవాడిని, అంతా బాగుంది. చిన్నప్పటి నుంచి బాగా నాకు ఎక్కువ గారంగా పెంచేశారు ఫ్యామిలీలో, అన్నీ ఇచ్చారు, అడిగింది అన్నీ ఇచ్చారు. నాకు ఇది కావాలంటే ఓకే ఇది కాదు, దాని ఇది బాగుంటుంది, ఇది తీసుకో అని చెప్పి అలా ఇచ్చిన. సడన్గా అన్నీ ఉన్నాయి. నేను లైట్ తీసుకున్నాను అప్పుడు, ఒక టైంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూర్ ఒక ఏజ్ వస్తుంది కదా, 20 దాటిన తర్వాత. సో నాకు ఇది చెయ్యాలని ఒక తపన వచ్చినప్పుడు, నేను ట్రై చేస్తుంటే వచ్చినట్టు పోయినాయి అవకాశాలు సినిమాలు. చిన్నప్పుడు నాకు అంటే చాలా చాలా సినిమాలు నాకే వచ్చాయి, నేను ఎప్పుడూ వెళ్ళి అడగలేదు. నాకు ఆబ్వియస్లీ అలీ బ్రదర్కి వచ్చాయి, ఖయ్యూమ్ వచ్చాయి. నేను ఒక సినిమా అది ఆ సినిమాకి నేను చేయాలి, నాకు తెలిసింది ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ ఉంది, ఈ మంచి మేజర్ రోల్, ఆ సినిమా చేస్తే డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవుతుంది నాకు తెలుసు, హిట్ కూడా అయింది. అలాంటి ఒక 4 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాకి వెళ్ళి అడిగిన తర్వాత లాస్ట్ మూమెంట్లో నన్ను క్యాన్సిల్ చేశారు. సో మిమ్మల్ని చెప్పుకోలేక నేను
నీకు నేనే ఏడ్చాను, అంటే ఏడ్చాను అంటే బాధపడ్డాను బాగా. అంటే బాధపడ్డా ఈ సినిమాలు ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టెల్, అంటే నాకు చెప్పాలని లేదు. ఆ నాలుగు సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ సినిమా చేసి ఉంటాను నేను. ఈ రోజున అలి తమ్ముడు కాకుండా ఖయ్యూమ్ అని నన్ను అందరూ పిలిచేవారు, అంటే గుర్తుపట్టేవారు. అందులో ఏ సినిమా? నాలుగు సినిమాలు ఏదో ఒక సినిమా చెప్పు. ఉన్నాయి, అంటే నాకు చెప్పాలని లేదు. హ్యాపీ డేస్? హ్యాపీ డేస్ అని కాదు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్? లేదు, దానికన్నా ఇంకా పెద్ద సినిమాలే, మంచి సినిమాలు. బాగులే కట్టప్పారోలు నీకు ఇద్దాం అనుకున్నారా? వెరీ గుడ్. ఓకే శివారెడ్డి, ఫస్ట్ ఇప్పుడు నీ కొన్ని పిక్స్ చూద్దాం. పిక్స్ ప్లీజ్. వీళ్ళు ఎవరు ఆ మధ్యలో? నువ్వా? పోలీస్ డ్రెస్ నేను. పోలీస్ డ్రెస్ నువ్వా? ఓకే. ఇది సంపత్ మధ్యలో? మధ్యలో సంపత్. ఓకే. ఈ పక్కన సీను, ఇంకో బ్రదర్ అన్నయ్య. ఆయన ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ అంతే. అచ్చా. నెక్స్ట్ ఇది ఎక్కడ? మానసిక వికలాంగ. ఇది యా నేను, అంటే కొన్ని సంస్థలకి హెల్ప్ చేస్తుంటాను కదా. ఇది యామిని ఫౌండేషన్ అని చెప్పేసి కుక్కడపల్లిలో ఉండేది. సో వికలాంగ్ మానసిక వికలాంగ్ మెంటల్లీ రిటైర్డ్ పీపుల్, సో వాళ్ళకి నేను ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేసి పెడుతుంటాను అన్నమాట ఫ్రీగా. సో నేను చేయడం కాకుండా మీలాంటి వాళ్ళని కూడా హెల్ప్ అడిగి వెళ్ళి తీసుకెళ్తుంటాను. అట్లా చాలా మందిని తీసుకెళ్ళాను, మురళీమోహన్ గారు, తర్వాత ఉత్తేజ్ గారు, అట్లా చాలా మంది హీరోలు కూడా, నిఖిల్ ఇట్లాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. కమెడియన్స్ చాలా మంది, ఆల్మోస్ట్ కమెడియన్స్ చాలా మంది వచ్చారు ఒక్కొక్క ప్రోగ్రామ్ కి. అట్లాగే సింగర్స్ ని కూడా తీసుకెళ్ళాను అన్నమాట. ఇప్పుడు వాళ్ళు బాగా, అప్పుడు ఒక చిన్న రూమ్ లో పిల్లల్ని పెట్టుకుని చూసుకునే వాళ్ళు, ఇప్పుడు ఒక బిల్డింగ్ కొన్నారు. సో అట్లా మనం ఎవ్రీ ఇయర్ హెల్ప్ చేయడం వల్ల వెరీ గుడ్, చాలా అమౌంట్ వచ్చి. సూపర్. నెక్స్ట్ అరే అప్పటికి నేను సినిమాల్లోకి రాలేదు, మిమిక్రీ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను. వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఈ బ్రహ్మానందం గారు వచ్చారు అని, అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని కలిశాను అన్నమాట. దాని తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటి అయింది బ్రహ్మానందం గారిది? అది మీరే చెప్పాలి, మీకు బాగా క్లోజ్ కదా. నాకంటే మీకు ఎక్కువ క్లోజ్ కదా. అంటే నీకు బాగా క్లోజ్ కదా, నాకంటే ఎక్కువ మీకు కదా. ఏంట్రా గొప్ప యాక్టర్ అవుదాని ఫీలింగ్ అని ఆయన అంటున్నాడు. నేను తప్పకుండా అవుతాను అని అంటున్నాడు కదా. సో ఇది ఇంట్లో, మీ ఇంట్లోనా వాళ్ళ ఇంట్లోనా? మా ఇంట్లోనే, అంటే మా ఇంట్లో. మా పాపా బర్త్డేకి వచ్చారు. ఓకే వెరీ గుడ్, సూపర్. ఓకే సో ఇప్పుడు శివారెడ్డి ఫొటోస్ చూశారు, దాని గురించి తెలిసింది. ఇప్పుడు మా తమ్ముడు సూపర్ స్టార్ అయ్యింది. ఎవరు చెప్పండి? ఆ రెండు ఫోటోలు చెప్పండి ఎవరు. ఒకటి నేను, ఒకటి మా తమ్ముడా. ఒకటి మా తమ్ముడు, వాళ్ళ పాప. మై డాటర్, మా కూతురు. ఓకే నెక్స్ట్ రావు. ఇది ఎక్కడ? వైఫ్ బర్త్డే, హర్షి బర్త్డే. రైట్ రైట్ రైట్. హర్షి, నా వైఫ్ హర్షి బర్త్డే రోజున పైన ఇంటి పైన టెరస్ లో అందరు వచ్చారు, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్. నరేష్ ఉన్నాడు, రింకు, రింకు అనిల్, అనిల్ అండ్ ఇంకెవరు పేరు, భూపాల్, భూపాల్, సునీత, మేనల్డు, ఇద్దరు మేనల్డు ఉన్నారు, ఇంకా ఆల్ ఫ్రెండ్స్. రైట్ అండ్ మై ఫ్రెండ్స్ అందరు. నెక్స్ట్ ఇది ఎప్పుడు? ఇది ఇది ఇంటి గ్రో ఫేషన్ టైం. ఓహో, ఇంట్లో ఇంట్లో కొత్త చైర్స్, కొత్త చైర్స్ మీద పాత పెళ్ళాలి. ఇంత ముందు మీరు బాగా మా అందరితో బాగా హ్యాపీగా కలిసి తిరిగేవాళ్ళు. అవును. సడన్ గా మొత్తం అసలు ఈవినింగ్ బయటికే రావట్లేదు, షూటింగ్ లో నుంచి డైరెక్ట్ ఇంటికి పోతా ఉన్నారు, ఇంట్లో నుంచి డైరెక్ట్. ఇది కావాలి ఇప్పుడు ఇది. దీనికి ఆన్సర్ చెప్పినాకనే ఫోటోలు. ఇప్పుడు మామూలుగా సరదాగా అప్పుడప్పుడు మమ్మల్ని పిలుచుకునే వాళ్ళు, సరదాగా మాట్లాడేవాళ్ళు మాతోని, తిరిగేవాళ్ళు, అట్లీస్ట్ ఫోన్లు అన్న మాట్లాడేవాళ్ళు. ఆ ఫోన్ మాట్లాడడం బంద్ అయిపోయింది, బయట కలవడము బంద్ అయిపోయింది అందరినీ. ఓకే, అసలు ఏం లేదు, డైరెక్ట్ షూటింగ్, షూటింగ్ నుంచి డైరెక్ట్ ఇంటికే పోతున్నారు. ఇంటికి పొద్దున్న నుంచి కష్టపడతాం, ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని చూసుకుంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం. అప్పుడు ఒక పాప ఉండేది, సరే ఇక మా అమ్మగారు, మా వైఫ్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు,
నానెప్పుడెత్తాడు నానెప్పుడెత్తాడని ఎదురు చూస్తున్నారు. అందుకోసం వాళ్ళు చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయి కొద్దిగా ఆ జిమ్ అని ఒక హోమ్ థియేటర్లో ఒక సినిమా అని అందుకని కొద్దిగా తగ్గించేశాను. అయితే నాకు ఇంకా టైం ఉంది అంటే మాకు పిల్లలు లేరు మాకు పెళ్ళాలు లేరు అంటే తమ్ముడిని కూడా మాకు ఉన్నారు కదా భార్యలు, ఆయనకో భార్య మాకో భార్య మీకో భార్య ఉంది కదా. సో మేము కూడా అట్లా అని చెప్పేసి మేము ఫ్రెండ్స్ తో కలవకపోవడం అని అట్లాంటిది ఏం లేదే. ఓకే సో ఇప్పుడు నన్ను టార్గెట్ చేశాను కాదు మామూలుగా ఏంటిది ఇది ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ ని ఎందుకు అట్లా దూరం చేస్తున్నారు మీరు అని అంటే కలుసుకున్నప్పుడు లో తిరగాలి మానసికంగా కృంగిపోతారని నా బాధ. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో సెటిల్ అవ్వాలి. ఇప్పుడు బయటికి వెళ్దామంటే ఎక్కడ నంబర్ ఇస్తారని టెన్షన్ మాకు కూడా. కమ్ ఏంటి నువ్వు కూడా అంటారేమో అని ఎందుకు వచ్చింది బాధ వద్దని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నాం. అంటే ప్రతి యాక్టర్కి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి బయట తిరగాలి అని. బట్ అప్పట్లో ఇన్ని మీడియా లేదు ఇంత ఛానల్ లేదు ఇంత గొడవ లేదు. ఇప్పుడు ఆలీ అట అదే అంటే మీడియా క్రియేషన్స్ వల్ల భయపడుతున్నారు. ఈవినింగ్ ఎవరికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఇంటికి వెళ్తే అప్పుడు టక్కన ఒకటి పడుతుంది టీవీలో యూట్యూబ్ లో ఉంటది అంతే. ఆలీ గారు రాత్రి 9:30 తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా తెలిస్తే షాక్ తింటారు. అంత షాక్ట్ అని లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు ఫ్రెండ్ ఇంటికి బర్త్డేకి వెళ్ళి ఉంటారు అంత. ఓకే సో మీ అందరికి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఆల్ ది బెస్ట్. సో మీ ఫ్యామిలీ అందరిని అడిగా అని చెప్పు సౌతిని ఇద్దరు పిల్లల్ని కయ్యూ మీ ఫ్యామిలీని మీ పాపని అడిగా అని చెప్పు ఆవిడ ఇక్కడే ఉంది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అప్పుడు తీసుకెళ్ళిపోదామని ఆవిడ వచ్చింది నీ మీద కూడా ఆవిడకి నమ్మకం లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బకి. అసలు మిమ్మల్ని చూడటానికి ఓ కొన్ని వేల మంది వెయిటింగ్. కవిత 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 కవిత